వార్తలు చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ ని చేస్తారట లండన్ లెక్క, తలుచుకుంటే అయితుండొచ్చు పక్క. బ్యాంకుల్లో ఉద్దర ఉపాయం కానీ పబ్లిక్ కి శానా అపాయం. నిన్న లగ్గం ఇయాల పట్టాభిషేకం, సూషి మురిషిండ్రు రామయ్య భక్తజనం. ప్లాస్టిక్ కు లగ్గానికి మూడేసిన సత్తి. నువ్వు చేసేది ఏం లేదు, ఫెన్లిఫే దా మున్సిపాలిటీస్ కమిషనర్ సారే చూసుకుంటారు. నా చేతిలో ఈ స్టీల్ సామాన్ ఉంటే చాలు అంతే. తెలంగాణ డెవలప్మెంట్, చదువు శాస్త్రం, లెక్క పద్దులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సర్కార్ కొలువులు, ప్రాజెక్టుల పనులు, కొత్త పథకాలు, దక్షిణ భారతం హక్కులు, మూడో కూటమి ముచ్చట్లు, ఇట్లా ఒకటా రెండా అసెంబ్లీల మొత్తం చెప్పుకొచ్చిండు సీఎం సారు. పువ్వు గుర్తోళ్ళు పతంగి పట్టోళ్ళు అడుగుడు కేసీఆర్ సార్ చెప్పు నడిచింది. పెద్దలు జానారెడ్డి గారు ఉంటే ఇంకిన్ని వివరాలు రావట్నేమో. తెలంగాణలకెళ్ళి ఢిల్లీకి ఎంత పైకం పోతుంది, ఆడికెళ్ళి తెలంగాణకు ఎంత వస్తుంది, మల్లోపారు చెప్పిండు సీఎం సారు. మన దగ్గర నుంచి పోయే డబ్బు 50,000 కోట్ల పైన, తిరిగి మనకు వచ్చేది 24,000 కోట్లు మాత్రమే. మీరు ఇవ్వటం అంటూ ఉండదు, ఇక్కడ ఎవరో బిచ్చగాలు తీసుకుంటూ ఉండదండి. ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఆల్ 29 స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఇక పువ్వు గుర్తు కిషన్ రెడ్డి అన్న గీ ముచ్చట ఎల్లబెట్టిండు. హైదరాబాద్ ఇస్తాంబుల్ గాలే, కరీంనగర్ లండన్ గాలే, మరి వరంగల్ సింగపూర్ గాలే. కరీంనగర్ లండన్ గాలే, అదేంది మన వరంగల్ సింగపూర్, వరంగల్ సింగపూర్ చేస్తానని ఎవరు చెప్పినండి? కిషన్ రెడ్డి గారు కలచిందా? అధ్యక్ష, నేను కరీంనగర్ లండన్ అయితే గ్యారంటీ. లండన్ లో థేమ్స్ నది ఏ విధంగా పోతుందో ఆ విధంగా కరీంనగర్ లో పరిస్థితి వస్తుంది. నదికి ఇటువైపు అటువైపు అద్భుతమైన ఆకాశ హరిమేళ వస్తాయని చెప్పిన అధ్యక్ష. అట్లాంటి డ్రీమ్ ఉంటే తప్ప సాడిస్టిక్ గా ఉన్నా, దరిద్రంగా ఉన్నా. ఇక కామ్రేడ్ సున్నం రాజన్ నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడిండు. నియోజకవర్గం కనీసం 15,000 ఇండ్లు లేకుండా 15,000 ఇల్లు కేటాయిస్తేనే ఇది అవుతుంది. ఆయన కాన్స్టిట్యూషన్ మొత్తానికి మొత్తం ఆంధ్రకు పోయింది అధ్యక్ష, మిగిలింది సార్ ఇచ్చినా కూడా కట్టలేడు అధ్యక్ష. కొత్త కూటమి పెడుతున్నారు కదా, గా ముచ్చట అసెంబ్లీలో మల్లోపా చెప్పిండు సీఎం సారు. దేశంలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి, అందులో ఖచ్చితంగా తెలంగాణ పాత్ర వహిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా దాని సంగతి ఏదో కొద్ది రోజులు బయటపడుతుంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని దక్షిణాది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఓపెన్ లెటర్స్ రాస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి రాకూడదు అధ్యక్ష, అది మంచిది కాదు. ఐ డోంట్ సపోర్ట్ దట్. కానీ దేశం బాగా ముందుకోవాలంటే గుణాత్మకమైన మార్పు రాజకీయాల్లో ఈ దేశంలో రావాలి. ఏ ఎక్కడిది, పార్లమెంట్ లో మళ్ళా గదేలోల్లి 5 నిమిషాలు జరిగితే ఒట్టు, స్పీకర్ మేడం వచ్చుడు, ఎంపీ లొలి పెట్టుడు, వాయిదా పడుడు, ఇదే నడిచింది. ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ఏదో ఒకటి తేలిపోతుంది అని అనుకున్నారు మొదలు. కానీ తమిళనాడు అన్నాడీఎంకే పార్టీలు ముంగడు వర్ణీయలేదు. షేగుర్తోళ్ళకి వీళ్ళకి నడుమ గట్టిగానే నొల్లైంది జరసేపు. పెద్దల సభలో కూడా ఏం మాట్లాడిందే లేదు. అన్నాడీఎంకే ఎంపీల లొల్లితోని అసలే నడవలేదు పార్లమెంటు. కడమోలు తగ్గినా వీళ్ళు మాత్రం తగ్గకపోయే వరకు అవిశ్వాస తీర్మానం చర్చకు రావద్దనే ఇట్లా చేస్తుర్రు అని అనకచ్చిర్రు ఆంధ్ర ఎంపీలు. ఇక పెద్దల సభలో కూడా సేమ్ ఇట్లనే లొల్లయ్యే వరకు చైర్మన్ ఎంకయ్య సారు జనంత గరమైండు. అయితే పంక పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సారు మోడీ సార్కి కాళ్ళకు దండం పెట్టిండట సభల. ఈయన ఏం చేసిండో చంద్రన్న తమ్ము రమేష్ అన్న సేమ్ టు సేమ్ చేసి చూపెట్టిండు. అయ్యో రామ రామ కర్మ కర్మ, ఇదేంటి పరిస్థితి మనకి? విజయసాయిరెడ్డి పోయి ప్రధానమంత్రి కాళ్ళకు నమస్కారం పెట్టుకుంటే ప్రధానమంత్రి గారు ఇట్లా లేపి నిలబెట్టాడు అని ఇలా భుజం పైన కనబెట్టాడు. అందరూ చూస్తున్నారు, నీకు ఎవిడెన్స్ కావాలంటే నేను తెచ్చి చూపిస్తా. ఎవరైనా పెద్ద వ్యక్తులు కనపడినప్పుడు నమస్కారం చేసినప్పుడు తిరిగి ప్రతి నమస్కారం చేస్తారు, కైసయ అప్పన్ అని అంటారు. అది డెఫినెట్గా ఆశీర్వాదమే, అది పాదాభివందనం కాదు. బ్యాంకులకు అడుగు పెట్టాలంటే బందవస్తు గేటు, అది గింతే సందు ఉంటుంది. ఆడొక సెక్యూరిటీ తుపాకీ పట్టుకొని రెడీగా ఉంటాడు. పుసుక్కున మనం పెన్ను మర్చిపోతే రాస్తుంది కాడ పెన్ను ఉంటుంది, కానీ దానికి బందవస్తు తాడు కడతారు, ఎవ్వరు జేబులో పెట్టుకొని పోకుంటా. ఇన్ని పైసలు కావాలి అని పేపర్ మీద రాసిస్తే టోకెన్ ఇచ్చి మన నెంబర్ పిలుస్తారు వెనుక సిరి, గప్పుడు వై పైసలు తెచ్చుకోవాలి. ఇక కొన్ని బోర్డులు ఏడాడదీస్తారు, దొంగలుంటారు జాగ్రత్త, మీ వస్తువులకు మీరే బాధ్యులు. కానీ ఇవేం సరిపోతలేవట, ఒక బ్యాంకుకు ఎంత చక్కగా జాగ్రత్త తీసుకున్నారో చూడుర్రి. ముందు జాగ్రత్తలా మూడు ఆకులు ఎక్కువ చదివినరు గీ బ్యాంకు వాళ్ళు. హగో బ్యాంకు ముంగట ఈడికేళ్ళు ఆడదాకా కొశ్చటి సలాకులు ఎట్లా వర్షిండ్రో. పుసుక్కునేవలన్న వడ్డరనుకో డైరెక్ట్ గా పాడెక్కుడే, గంత పదంతోనున్నాయి మరి.
బొంబాయిలా కొత్తగా ఓ బ్రాంచ్ తెరిచిండ్రు ఈ బ్యాంకోళ్ళు. ముంగట నున్నగ పాలిష్ బండలేస్తే రాత్రిపూట బిచ్చగాళ్ళు బడ్జెట్టున్నారట. చల్, మా బ్యాంక్ ఏమన్నా బిచ్చగాళ్ళ కోసం కట్టిన సత్రమా? బ్యాంకుల దొంగలు పడితే ఎవరు బాధ్యులు అని గీ ఉద్దరూపాయం చేసిండ్రు. తొవ్వ పొంట పోయేటోళ్ళు ఫోటోలు కొట్టి సోషల్ మీడియాలో పెడితే పొట్టు పొట్టు తిట్టిండ్రు పబ్లిక్. కోతిని చేయబోతే కొండెంగైందని దెబ్బకు తీసిపడేసిండ్రు సలాకులను. అయినా మా బ్యాంకు ముంగట వండుకున్నందుకు ఇంత ఛార్జీ అని గుంజేదానికి ఇంత రిస్క్ తీసుకోవాలనా సార్లు? బ్యాంకుల భద్రత మీద ఇంత సోయి గా మోతేవర్ల కప్పులు ఇచ్చేటప్పుడు ఉంటే బాగుండే. ఆహా, ఏమన్నా జరిగిందా నిన్న సీతారాముల వారి కళ్యాణం? చూస్తా ఉంటే చూడబుద్దైంది. పట్టుబట్టలు గట్టి నగలేస్తే దగదగా మెరిచిపోయారు దేవుళ్ళు. ఇయ్యాల కూడా అంతే సంబరంగా రామయ్య పట్టాభిషేకం జరిగింది. మీరు కూడా చూసి తరించరు మరి. భద్రాచల రామయ్య పట్టాభిషేకం చూస్తేందుకు మస్తు మంది వచ్చారు భక్తులు. మిథిలా స్టేడియంలా సింహాసనం వేసి గుసబెట్టారు దేవుణ్ణి. కత్తి, డాలు, గద, పాదుకలకు పూజలు చేసి ఒక్కొక్కటి భక్తులకు చూపెట్టుకుంటూ అలంకరించారు రాముల వారికి. ఆఖర్లా కిరీటం పెట్టి రాముల వారి పట్టాభిషేకం పూర్తి చేసిర అయ్యవార్లు. అన్న అందజేసినాక రామరాజు ఎంత ముద్దుకు కొడుతున్నాడో చూడుర్రి. ఆంధ్రాల రాజకీయం రంజు మీద ఉన్నది పో. చంద్రన్న సీనియారిటీ, జగనన్న దూకుడు, పవన్ అన్న ప్రశ్నలు, బీజేపీ బలం, కాంగ్రెస్ అడావిడి, కామ్రేడ్ల పోరాటం, ప్రజా సంఘాల ఆరాటం, సినిమాల చిత్రాలు ఓ చిన్నగలేవు. ఎవరి మూతి ముంగడ మైక్ పెట్టినా అర్ధగంట అల్కగా మాట్లాడేస్తుర్రు. ఆడ ఎండల ఏడు ఎట్లున్నదో గానీ ఎన్నికల ఏడైతే అప్పుడే సుర్రుమంటుంది. ఆంధ్రాలున్న మూడు ముఖ్యమైన పార్టీలు హోదా మీద డ్రామాలాడుతున్నాయి అని అనకచ్చిండు జనసేన అధినేత పవన్ అన్న. ప్రతిసారి కాంప్రమైజింగ్ నేచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ నిజంగా ప్రజల్ని చాలా తీవ్రమైన నష్టం గురి చేసింది. మరి పంకపాటోలు సారు, వైఎస్ఆర్సీపీ పార్టీ దీని మీద బలమైన పోరాటం చేయలేకపోయింది. హోదా కోసం గట్టి కొట్లాడతలేరట జగనన్న పార్టోళ్ళు. ఇక బీజేపీ గురించి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోవడం, గందుకే ఈ మూడు పార్టీలకు 30 చెర్ల నీళ్లు దాపిస్తామని కామ్రేడ్లతోని చేతులు కలిపిండు కాటమరాయుడు. అయితే దమ్ముంటే సెంటర్ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టుర్రి. నేను ఢిల్లీకి వచ్చి అన్ని పార్టీల మద్దతు కూడా కడతా అని అంటవి. మరి పార్లమెంట్లో అవిశ్వాసం లడాయి నడవబట్టి 10-15 రోజులాయే. నువ్వు ఢిల్లీకి పోయింది లేదు, ఏ పార్టీ సపోర్ట్ అడిగింది లేదు. ఇదేనా ప్రత్యేక హోదా కోసం నీ ఫైటింగు అని పవన్ కళ్యాణ్ సార్ని ప్రశ్నిస్తున్నారు పంక పార్టోళ్ళు, సైకిల్ కుర్తోళ్ళు. అందరినీ ప్రశ్నించే పవన్ అన్న ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాడో చూడాలి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది. May 12 నాడు ఓట్ల పండగ, అదే నెల 15 నాడు ఎవరు గెలిచేది తేలిపోతుంది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, నేనే సీఎం కావాలి అని సిద్ధిరాములు సార్ బాగానే కష్టపడుతుండు. ఈ తాప మేం గెలిచి దక్షిణ భారతంలో మా పవర్ పెంచుకోవాలి అని పువ్వు గుర్తులు చెమటలు దార వస్తుర్రు. అయితే ఓ సర్వేలో కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారని తేలిందట. ఈ ముచ్చట ఇట్లుంటే కర్ణాటక ఎలక్షన్ల ప్రచారానికి పోయిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సారు ఓ పారు ఏం మాట్లాడిండో ఇనుండ్రి. దేశంలో ఏక్ నంబర్ అవినీతి సర్కార్ అంటే యడ్యూరప్పదే అని అన్నాడు అమిత్ షా సారు. అయ్యో, యడ్యూరప్ప మన పార్టీ సారు అని అనగానే సిద్ధరామయ్య సర్కార్ కు నంబర్ 1 కా అవార్డ్ దినా పడేగా. పాపం పక్కకున్న పాత సీఎం సారు యడ్యూరప్ప ఎంత ఫీల్ అయిండో పో. దబ్బ దబ్బ చెప్పాలనే ఆత్రంలా సొంత పార్టీ లీడర్ ని వేసేసిండు మైకుల ముంగట. మొన్న నేను ఒక షాప్ కు పోయిన డ్రెస్ కొందామని పుసుక్కున్న షాపు వాళ్ళు నన్ను గుర్తుపట్టిర్రు.
అన్న ఓ చీర చూపించంటే ఒక 10 గల్ల చీరలు తీసుకొచ్చి నా ముంగడ పడేసిర్రు. రేటు చూస్తే ఏముంది, ఏది 4000కి తక్కువ లేదు. మేడం ఇవి ఓకేనా, ఇంతకంటే ఎక్కువ రేటు చూపించాలనా అని అన్నాడు. పర్లేదు పర్లేదండి అని అన్న. ఆఖరికి ఓ చీర తీసుకొని బయటకు వచ్చిన, ఏ రేటు చూసి సావిత్రి కొనకుంటేనే పోయింది అని అనుకుంటారేమో అనిపించింది. కానీ ఈసారికి అయితే గసంటి మోమాట లేని లేవు. దేశం లెక్కల పద్దులు చూసిన పెద్ద మనిషికే సుక్కలు చూపించిందట షాయి బిల్లు. సెంటర్ పాత పైసల మంత్రి చిదంబరం సారు మొన్న మద్రాస్ గాలి మోటార్ డిపోలా షాయి తాగుదామని అడిగితే 135 రూపాయలు అన్నారట. ఏంది ముత్యమంత షాయికి 135 రూపాయలా? హే నాకద్దు అని మూతి ముడుచుకుంటా లేచొచ్చిందట ఆడికెళ్ళి. ఇంకో తాన కాఫీ అడిగితే 180 రూపాయలు అని చెప్పంగానే చెక్కరచ్చినంత పనైందట సార్కు. ఇవ్వేం ధరలు, ఇదేమమ్ముడు అని పిట్టెగుట్లే రాస్తే, హా రేట్లు పెరిగిన ముచ్చట ఇప్పుడే తెలిసిందా అని ఒకలు. ఎప్పుడన్నా జేబులకెళ్ళి పైకం ఖర్చు పెడితే తెలిసేది అని ఇంకొకలు. కానీ సారు మీరు పవర్లు ఉన్నప్పుడు ఓ 100 రూపాయలు ఉండొచ్చు అదేశాయా, ఇప్పుడు జర్రంతా పెరుగుంటది. అధికారం పోతే తప్ప రేట్లు పెరిగినాయనే సంగతే యాదికి రాదు మీ లీడర్లకు. ఏ లేదు ఎవరైనా రేట్లు పెరుగుడు కామన్ అని మేము ఎప్పుడో అలవాటు పడ్డాం. పట్నపల్లు ఐతారం పూటింత కూర తెచ్చుకుంటారు. అయితే మొన్న మా ఇంటి పక్క వాళ్ళు ఉత్త పప్పు పచ్చిపులుసే వండుకున్నారు. అదేంది వదిన, అన్న కౌసంటే కాయ చేస్తాడు, మళ్ళీ మీరు ఆహారంలో 2 మాటలు తెచ్చుకుంటారు, అసలు సండే పూట తెలియదేంది అని అడిగిన. లేదమ్మా, సోమవారం శ్రీరామనవమి ఉన్నది కదా, ఈ ఏళ్ళనే ఇల్లంతా శుద్ధి చేసిన, రామునికి మాంసం అంటే వడది అందుకే మేము అది తెచ్చుకోలేదు అన్నది. కరెక్టే, రామునికి గంత నిష్టతోని పూజలు చేస్తారు కదా, మరి గీళ్ళేంది? జనగామ జిల్లా సీతారామపురంలా చిత్రంగా జరిగింది శ్రీరామనవమి పండగ. మాంసం దీనుడు మందు దాగుడు జోరుగా నడిచింది అనుకో రాదుండ్రి. రామరామా, ఇదేం పద్ధతి, నవమిని నిష్ఠగా చేయాలగని నీసు దీనుడేంది అని గరమయ్యారు. తినుడు తాగుడు కార్యం అయిపోయినాకనే రాములవారి లగ్గం చేసుడు ఈ ఊర్లో ఆచారమట. తాత ముత్తాతలకెళ్ళి ఇదే పద్ధతి నడుస్తుందట సీతారాముల పేరు పెట్టుకున్న సీతారామపురంలా. కొబ్బరికాయలతో చేసుకున్న రాముడు కాదు మా రాముడు, అన్నిటికీ వహించినటువంటి రామచంద్రుడు మా రామచంద్రుడు. ఇక్కడ తాగడం తినడం నాన్ వెజ్ నవమిని చేస్తేనే మా రాముడు మెచ్చుతాడు, పాడి పంట గొడ్డు గోదను పైలంగా చూస్తాడు అని ఈ ఊరలో నమ్మిక నట. ఎవరి నమ్మకాలు భోగాన్లు బిండెలు చిచ్చి, సత్తికి ప్లాస్టిక్ సామాన్ అంటే అసలుకే ఇష్టం ఉండదు. నేను అంగడికి కూరగాయలు కోయేటప్పుడు కూడా ఈ స్టీల్ బిందెనే ఉండబోతాను నిప్పుకరానికి. అదేంద్రా సత్తి, అగ్వకే ప్లాస్టిక్ వస్తువులు వస్తాయి నా లగమయ్య దాకా వనకొస్తాయి అంటే కదరా, మళ్ళీ ఎందు ఇట్లా అంటావు? అమ్మో ఎవ్వరు ఇంటలేరు కదా, సారాయి తినలేరు కదా. అక్క నా ఫ్యామిలీ ఈ స్టీల్ సామాన్లతో ముడిపెట్టి ఉన్నది. స్టీల్ కి లగ్గానికి సంబంధం ఏముందిరా, సారీ అంటున్నావు? ఏ సారు, ఓ సారు మీరెవరో గానీ మా సత్త అయితే మొత్తం ప్లాస్టికే వాడతాడు. ఇప్పుడు చెప్పుకో ఏ సారాన్ని నని, ప్లాస్టిక్ అంటే ఏరే సప్పుడు వస్తుంది, ఇది ఏరే సప్పుడు. అరే అట్లా బిందె గిన్నె గిలాసులు అట్లా కొట్టకు రా, సొట్టుపోతాయి. లొట్టపోతే ఏమవుతుంది, నా లొట్ట చెప్పలకు మంచిగా కాటిక పెట్టుకొని నెత్తి మీద ఇత్తులు జలిపించుకుంటా అవుతుంది. నేను లేకుంటా నాకు తెలియకుండా నీ నెత్తిలో 4 ఇత్తులు వేసేది ఎవరురా? నువ్వు చేసేది ఏం లేదు, మున్సిపాలిటీ కమిషనర్ సారే చూసుకుంటారు. నా చేతిలో ఇస్టీల్ సామాన్ ఉంటే చాలు అంతే. జిహెచ్ఎంసీ కమిషనర్ సారేమన్నా మ్యారేజ్ బ్యూరో పెట్టిండారా నీ లగ్గం చేసి తల్లి? లగ్గాల ప్లాస్టిక్ సామాన్ ఆర్కం చేయకుండా ఇస్టీల్ సామాన్ ఆర్కం చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తారంట. కమిషనర్ ఇస్టీల్ సామాన్ మ్యారేజ్ బ్యూరో. అరే అసలు ప్రోత్సాహకం అంటే నువ్వేమనుకుంటున్నావు, అదేందో నీకు తెలుసా? అసలు ప్రోత్సాహకం అంటే వివాహకమే అక్క, పిల్లని ఇస్తారు ఎట్లయినా, అందుకే నా దగ్గర స్టీల్ సామాన్ ఉన్నాడంట అని చూపెట్టనీక పోతున్నా. ఏమో నువ్వు అంతే ఏంటో ఏందో చెప్తున్నావు, నేను కమిషనర్ జనార్దన్ రెడ్డి సార్కి ఫోన్ చేస్తావు అన్న ఫోన్ ఈ ఓపారి. హలో జనార్దన్ రెడ్డి సార్, నేను సావిత్రిని మాట్లాడుతున్నా, మీరు గది ఏంటితో ప్రోత్సాహకాలు అన్నారట, ఏంటిది అది? అడగక్క, అట్లనే మంచిగా అడగక్క అక్క, పిల్లని మంచి పిల్లని చూడు, మనం జర బక్కపాల్సగానే ఉండాలి. మళ్ళా నా లేకున్నది అనుకో, ఇద్దరు మొక్కంతకాయ బువ్వకు వీకులు ఆడుకుంటాం మళ్ళా. మరి ప్రోత్సాహకాలు అంటే ఏమేమి ఇస్తారు సార్? అచ్చా అదా, అయ్యో
మరి మామూడేమో ఏకంగా స్టీల్ సామాన్తో నూరుకొస్తున్నాడు మీ దగ్గరికి, మీరు అట్లా చెప్పిర్రని. ఓ జనార్దనం సారు, మా అక్కకు మంచిగా చెప్పుర్రి, జర అర్థం కాదు, మెంటల్ అద్దా మాకు తక్కువ ఉన్నది, నీకు మంచి మర్దలు వస్తుంది అంట అని చెప్పు, అడిగిచ్చి బుర్రిచ్చి చెప్పు. అవునా సార్, సరే సరే నేను చెప్తా సార్ మామూనికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఉంటా మరి. ఒరే ఈ అవ్వ, సార్ ఏమన్నారా, లగ్గాలల్లా అస్సలకే ప్లాస్టిక్ వాడద్దని కొత్తగా రూల్ పెడుతున్నారట. అంటే ఫెండ్లీ 8 దినాలు ఉందనగానే జనార్దనం సార్ ఈ స్టీల్ సామాన్లు అన్ని ఇప్పిస్తారాక, కూర సట్టీలు, ఫిలేట్లు, గిన్నెలు, గిలాసులు అన్ని. ఒరే కొనియర్రా, మొత్తానికి ప్లాస్టిక్ లేకుండా చేసి వాతావరణాన్ని కాపాడాలని చేస్తున్నారు, నువ్వేమో బిందె తీసుకో ఏం చేస్తావు. అక్క నా ఫెండ్లీకి అయితే ఏరే సామాన్ వద్దే వద్దక్క, గల్ల 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 ఈ స్టీల్ సామాన్లే మొత్తము. ఇగో ఏప్రిల్ లో బగ్గ పెళ్లిలు ఉన్నాయట, అందుకే ప్లాస్టిక్ వాడద్దని ముందే జాగ్రత్త తీసుకుంటురు. ఆ బగ్గ లగ్గాలు ఉన్నాయంట అని బానే చెప్తున్నావు, కానీ ఆ లగ్గాలను నా లగ్గం అయితే దాకా అది చెప్పు ముందుగాల నువ్వు. ఆగు, నేను ఎట్లా చెప్తారా, నేను అంజనం వేసి చూడాలనా లేకుంటే నేనేమన్నా అయ్యవారనా, నీ లగ్గం ఉందా లేదా అని పంచాంగం చూడు నీకి. అగో అయ్యవాళ్ళు గారు మళ్ళీ శాస్త్రవేత్తలు గారు అట్లెట్లా చెప్తారు మరి, ప్లాస్టిక్ ఆడొద్దు స్టీల్ వాడొద్దు అంట అని. అదిగా సత్తి, పట్నంలో ఏం తక్కువ 1500 ఫంక్షనాలల్లో, పెద్ద హోటళ్ళల్లో, పెళ్లిళ్ళల్లో ప్లాస్టికే వాడతారట, అది లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుర్రు. తెలంగాణలో 2 కోట్ల మంది ఆడవాళ్ళు ఉంటే అందులో 1 కోటి మంది ఆడవాళ్ళకి ఇంకా లగ్గమే కాలేదంట. ఏనా లెక్కలు తెలియదురా, ప్లాస్టిక్ వాడితే భూమిలోకి పోయి నీరు సుక్క కూడా బయటికి రాకుండా చేస్తుందట. నేను మంచిగా పచ్చగా ఫందీరు వేసి పెళ్లి చేస్తారేమో అనుకున్నా. ఇగో సత్తి, జనార్దన్ రెడ్డి సార్ ఫంక్షన్ హాల్లో ప్లాస్టిక్ వాడద్దని హరిత ఉత్సవాలు చేస్తున్నారట, అది చెప్తున్నారు గంతే. నేనైతే ప్లాస్టిక్ వాడను, సత్తిగానికి సయంగా వరం ఫరకటించుండి, నా పెళ్లిల మొత్తం ఇస్టీల్ సామాన్లే, పందిరి, తల్వాల బియ్యం, పుస్తల తాడు కూడా ఇస్టీల్దే చేపిస్తాం. ఏమోరా బాబు, నీ లగ్గం గురించి అయితే నాకు తెలియదు, నాకు జనార్దన్ రెడ్డి సార్ గిదే చెప్పిండు, పిల్ల నీయర్ సరేనా, నీ ఇష్టం సార్ ఇష్టం. ఇక అక్క నేను సార్కు ఫోన్ చేసి అడుగుతాక, లగ్గాల ప్లాస్టిక్ లేకపోతేనే ఇన్ని ప్రైజులు ఇస్తున్నారంటే, అసలు లగ్గమే లేకపోతే ఎన్ని ప్రైజులు ఇస్తారో, నాయాసంటోనికి ప్రోత్సాహకాలు ప్రైజులు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటాం రైతులకు సంబంధించినవి, వస్తువును తయారు చేసే కంపెనీడు దాని ధరను నిర్ణయం చేసినట్టే పంటను పండించే రైతే దాని ధరను నిర్ణయం చేసే రోజు రావాలి, బాస్మతి బియ్యం పండించే రైతు కంట్రోల్ బియ్యం తినే రోజులు పోవాలి, రైతు లేనిదే రాజ్యం లేదు, జై కిసాన్. ఇగో ఇట్లా పంపి ఇది నచ్చినట్టయితే లైకులు కొట్టండి, షేర్ చేయండి, దేశాన్ని వెళ్ళే పాలకులకు చేరేదాకా పంపుతూనే ఉండండి అని ఉద్యమం చేస్తుంటారు, అది వాళ్ళకి ఎన్నడో చేరే ఉంటుంది, కానీ రైతుల కోసం అయితే ఇంకా తీరలే. వీళ్ళంతా మా రాష్ట్ర రైతులు, మేము చచ్చిపోవాలనుకుంటున్నాం, పర్మిషన్ ఇయ్యుండ్రి అని గవర్నర్ సార్కు ఉత్తరం రాసిండ్రు 91 మంది రైతులు. ఎంత చేసినా వ్యవసాయం ఎట్టి చేతే అవుతుంది, మిగులు విడిచిపెట్టి అప్పులు మీద పడుతున్నాయి, సర్కార్కి వెళ్ళి ఏ సాయం అందుతలేదు, ఇక మేం బతకలేం అని అంటున్నారు. దేశాన్ని కదిలించిన మా రాష్ట్ర రైతు ఉద్యమం జరిగి 15 రోజులు కాలే, కాళ్ళు కమిలిపోయేటట్టు 180 కిలోమీటర్లు యాత్ర చేసినా సర్కార్ చేస్తామన్న సాయం అయితే ఇంకా అందలేదు. రైతులు ఇంకెన్ని లాంగ్ మార్చులు చేస్తే, ఇంకెన్ని మాటల కాళ్ళకు బొబ్బలెక్కితే ఈ సర్కారు మంచు కరుగుతుందో. అయిపోయినాయి ముచ్చట్లు, నేను వయస్సు మరి, నమస్తే.